వాటి మీద విచారణలు తప్పవా? అధికార తెలుగుదేశం పార్టీ రాబోయే దుశ్శకనాలు ముందే చెప్పేస్తోంది. తమను పార్టీని ఇరుకున పెట్టేందుకు కేంద్రం పలు విచారణలు సిబిఐని ఉపయోగించి చేస్తోందని, అటు అసెంబ్లీ ఇటు బయట మీడియా సమావేశాల్లో సైతం ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టేసింది. మోదీ సర్కార్ ప్రయోగించే అస్త్రాలను తిప్పికొట్టేస్తామంటూ అక్కడి నుంచి కదలిక లేకుండానే ముందస్తుగానే ప్రజల్లో ఆయా అంశాలు ప్రచారంలో పెట్టేసింది. కార్యకర్తల నుంచి నాయకుల వరకు రాబోయే తుఫాన్ను ఎదుర్కోవడానికి సంసిద్ధం కావాలంటూ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ల ద్వారా దిశానిర్దేశం చేయడం అందుకే అంటున్నారు విశ్లేషకులు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి విచారణకైనా పోలవరంపై ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆయన చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు దారితీశాయి. కేంద్రం పోలవరంపై విచారణకు ఇప్పటి వరకు ఎలాంటి అలికిడి చేయలేదు. పవన్ కళ్యాణ్ మాత్రం పోలవరం పట్టిసీమ అవినీతిపై ప్రశ్నలు వేశారు. జనసేన అధినేత ప్రశ్నలు వేయడమే కాకుండా కేంద్రం ఈ అవినీతి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తక్షణం విచారణ జరపాలని కూడా కోరారు. ఇక్కడే టీడీపీకి అనుమానం పుట్టుకొచ్చింది. పవన్ నోటి నుంచి విచారణ అనే మాట కేంద్రం పలికించిందని, రాబోయే రోజుల్లో ఆ డిమాండ్ ప్రకారం విచారిస్తున్నామని, సిబిఐని రంగంలోకి దింపే ప్రమాదం ఉందని టీడీపీ శంకిస్తోంది. ఇప్పటికే సీఎం పోలవరం జోలికి ఎవరొచ్చినా చేతులు కాలుతాయి జాగ్రత్త అంటూ హెచ్చరించారు కూడా. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ఖర్చు చేసే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్జీఎస్పై విచారణ జరగవచ్చని అంటున్నారు. ఈ పథకంలో టీడీపీ సర్కార్ భారీ అవినీతికి పాల్పడిందన్నది బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు చాలా కాలం నుంచి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దీనికి తోడు వైసీపీ సైతం ఈ పథకంలో నిధులు భారీగా దుర్వినియోగం అవుతున్నాయని గతంలోనే ఫిర్యాదు చేసింది. కనుక ఈ అంశంపై కూడా కేంద్ర దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగొచ్చనే టాక్ వినిపిస్తోంది. వీటితో పాటు వ్యక్తిగత మరుగుదొడ్లు, చెట్టు, నీరు, మట్టి, ఇసుక ఇలా అనేక పథకాలపై విచారణలు సాగవచ్చని కమల వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ల్యాండ్ ఫూలింగ్ పేరుతో రైతుల నుంచి వేలాది ఎకరాలు సేకరించి రియల్ దందాకు టీడీపీ సర్కార్ తెరతీసిందని బీజేపీ ఆరోపణల తీవ్రత పెంచింది. క్యాపిటల్ అభివృద్ధిలో భాగంగా 1500 కోట్ల రూపాయలు ఇస్తే గుంటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం సైతం చేయించలేదని బీజేపీ ఫైర్ అవుతోంది. రాజధానిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, బడా పారిశ్రామికవేత్తలు ఎవరెవరు భూములు కొనుగోలు చేసింది చిట్టాను రాష్ట్ర బీజేపీ కేంద్రానికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఇలా అన్ని వైపుల నుంచి టీడీపీకి కారు మబ్బులు కమ్ముతున్నా చంద్రబాబు అన్ని సమస్యలను ఎదుర్కొని సురక్షితంగా పార్టీని రక్షించే నాయకుడని టీడీపీ వర్గాలు ఆయనపై భారం వేసి జరగబోయే పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి.